ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే అందరి ముందు అవమానించారు. ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావనే, ఎందుకంత మైండ్ ఆఫ్ చేసుకున్నావు? అన్నయ్య మన రిప్యుటేషన్ మొత్తం స్పాయిల్ చేశాడు నాన్న. తనని నమ్మి ఒక ఈవెంట్ అప్పగిస్తే అంతా పాడు చేశాడు. మన టీం కరెక్ట్గా చేస్తుంది అనుకున్నాను. స్టాప్ ఇట్ అన్నయ్య. ప్రతిసారి అవమానిస్తుంటే బాధగా ఉండదా? వాళ్ళు అన్నదమ్ముళ్ళక్క వంద అనుకుంటారు. నీ భర్తనంటే నీకు బాధగా ఉంటుందో లేదో, నా భర్తనంటే నాకు బాధగానే ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు ఇంతలా ఫీల్ అవుతారు అనుకోలేదు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ సారీ ఎందుకు? ఆయన సారీ చెప్పారు కదక్క. చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా? లక్షలు కోట్లు కాదు, 5,000 వాటికోసం ఆయన్ని పట్టుకుని అందరి ముందు అంత మాట అనాలా? ఇదేనా ఆయనపై మీకున్న గౌరవం? వదిలేయిపావని, గొడవలెందుకు? ఎన్నిసార్లు వదిలేయమంటారు? మీరు ఇంటికి పెద్ద కొడుకు, నేను పెద్ద కోడల్ని. నిజానికి మనమలా ఉంటున్నామా? వాళ్లలాగా అధికారం చెలాయిస్తున్నామా? మరెందుకు మనల్ని చులకన చేయాలి? అన్నయ్య అంటే నాకు చాలా గౌరవం వదిన. 5,000 తగ్గిందని అక్కడ నన్ను చాలా అవమానించారు, అనకూడని మాటలు అన్నారు. ఆ కోపంలో ఏదో అనేశాను. వాళ్ళెవరో నిన్ను అవమానిస్తే నువ్వు మీ అన్నయ్యను అవమానించడవేంటి? ఏ రోజైనా మీ అన్నయ్య దొంగతనం చేశారా? నీకు తెలియకుండా డబ్బులు తీశారా? వదిన, నీలాగే రాత్రి పగలు కష్టపడుతున్నారు కదా. నీ స్థానంలో ఆయనుంటే నిన్నలా అడిగేవారా? ఆయనకి మాట్లాడడం రాదనే కదా ఇన్ని మాటలంటున్నారు. అయ్యో వదిన, బావగారి పైన ఆయనకి గౌరవం లేకపోతే ఆఫీస్లో చైర్మన్ చైర్లో కూర్చోబెడతారాక? బావగారు మీద ఆయనకి నమ్మకం లేకపోతే మొదటి ఈవెంట్లో నష్టం వచ్చినా బావగారిని చైర్మన్గా కొనసాగించేవారా? నా మీద కోపం ఉంటే నా మీద చూపించక్క. ఇన్నాళ్ళు కన్న కొడుకులాగా చూసుకున్నా మీ మరిది మీద కాదు. ఆయన గురించి అందరికంటే మీకే ఎక్కువ తెలుసు బావగారు. పొరపాటును కూడా ఎవరిని ఏమీ అనరు. ఇంకా ఆయన తప్పు చేశారని మీకు అనిపిస్తే ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.